టైం 11 అయ్యింది. ఎక్కడ నీ కాళి? సార్ మీ వాచ్ టైం తప్పు అనుకుంటా. ఇప్పుడే 11 అవుతోంది సార్. వస్తున్నారు సార్. ఇద్దరేళ్ళు వాడిని అరెస్ట్ చేయండి. You're under arrest. కోడి పిల్లని గద్దెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయారే, ఇదేదో కొత్త టెక్నిక్ లా ఉంది. సూపర్ రా సూపర్. ఇద్దరేళ్ళు ఏమైందో చూసిరండి. సార్ ఎక్కడికి ఎదగలారో తెలియట్లేదు సార్. ఇక్కడ గన్నులు దించడా, దించండి. గన్ను ఇచ్చేయకండి. వాడేనని ఎవరు సాక్ష్యం చెప్పలేదు. లోపల పెట్టండి గన్ను, లోపల పెట్టండి. ఆ బోడిగుండు కన్ఫ్యూజ్ అయ్యింది. కుమార్ ఓ ముగ్గురు తీసుకెళ్ళావు. ఏంటిది నీళ్ల బిందులు ఎత్తికెళ్ళినట్టు ఎత్తికెళ్ళిపోయారు? ఆడవాళ్ళకు కూడా అన్న జాకీ చాన్ లా ట్రైనింగ్ ఇచ్చాడు. మా గాడిని ఎత్తికెళ్తానికి వస్తావా? చూసావా నిన్ను ఎత్తికెళ్తున్నావు? మీరిద్దరు వెళ్ళండి. ఇప్పుడు ఎవరు వచ్చినా షూట్ చేసి పారేయండి. ఒక్కడిని వదలకండి. ఒక్కరోజు టైం ఇస్తే ఖాళీని పట్టుకుంటానన్నావు? అతన్ని పట్టుకుందామని వాళ్ళ ఏరియాకి వెళ్ళాను సార్. కళ్ళ ముందే ఉన్నాడు సార్, కానీ ఏం చేయలేకపోయింది సార్. ఎందుకోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించానా? నా తమ్ముని చంపినవాడు వాడేని తెలుసు కదా? తెలుసు సార్. మరెందుకని పట్టుకోలేదు? వాడేనని ఏ సాక్ష్యం లేదు సార్. సాక్ష్యం ఉంటేనే అరెస్ట్ చేస్తావా? లేపేసి ఉండొచ్చుగా. వాడి ఏరియాకి వెళ్ళి వాడిని లేపలేను సార్. మనల్ని లేపేస్తాడు సార్. ఏంట్రా వాడి పవర్? ధర్మం సార్. నేను చేస్తున్నాను సార్. మీరు లెక్క పెట్టిస్తారు, వాడు లెక్క లేకుండా ఇస్తాడు. వాడి కోసం వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తారు సార్. 1000 మందిని తీసుకెళ్ళి ఎత్తుకొచ్చాయి. 1000 మంది ఏంది సార్? 1000 మంది వాడ వాడ మొత్తం వాడి వెనకే ఉంది సార్. వాడిని ఏం చేయలేదు సార్. ఏంట్రా వాడి బ్యాక్గ్రౌండ్? కాళీ గురించి నేను చెప్తాను సార్. తన బ్యాక్గ్రౌండ్ తన ఆశ్రమమే సార్. వెనక్కి వెళ్ళి నించో. సారీ రోజీ. ఇట్స్ ఓకే మా. థాంక్స్, చాలా థాంక్స్. రే, ఈ వయసులో నీకు ఎంత కోపం ఏంటా? జుట్టు చూడు, ఇక్కడ 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 అంతా నెరిసిపోయింది. డాక్టర్స్ ఈ విటమిన్ బిఓ డిఓ తక్కువగా ఉందంటున్నారు. అది ఎందువల్ల చెప్పనా? ఈ కోపము ఈ టెన్షన్ వల్లే. ఎప్పుడే ఇలా ఉందంటే 25-30 ఏళ్లకి నీ జుట్టు మొత్తం నెరిసిపోయి 60 ఏళ్ల ముసలోళ్ళ ఉంటావు నాన్న. అయితే నేను ముందుకొచ్చి భోజనం కోసం ఉంచింది తప్ప. నా కొడుక ఉండి నువ్వు ముందుకొచ్చి నుంచోకూడదు. నా బిడ్డకి నేను ముందు భోజనం పెడితే ఇక్కడ పడుకునున్నారే ఈ పిల్లలంతా. నాకు ఒక అమ్ముండుంటే తను నాకే కదా ముందు భోజనం పెట్టేదని ఏ రోజు తలుచుకుని బాధపడకూడదు. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మిగతా వాళ్ల కోసం నువ్వు జీవిస్తే ఆ దేవుడు తప్పకుండా నీ కడుపు నింపుతాడు. ఇదే బాబు సత్యం. అవునామా? నాకిప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఎంత మంది దేవుళ్ళు ఉన్నారు, ఏదో ఒక దేవుని నాకు అన్నం పెట్టమన్నమా. దేవుడా, నేను వీడికి ఏమంది సమాధానం చెప్పను. ఎవరో చూడమ్మా, నేను చూస్తానమ్మా. నమస్కారం. నమస్కారం అండి. నా తమ్ముడికి పెళ్లి, వర్షం వల్ల చాలా మంది రాలేదు. బోల్డ్ అంత భోజనం మిగిలిపోయింది. మీరు తప్పుగా అనుకోకపోతే తీసుకుంటారమ్మా. చూసావా,
మిగతా వాళ్ళందరికి మామూలు భోజనం. ఆ దేవుడు నీకు పెళ్లి భోజనమే పంపించాడు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. థాంక్స్ చెప్పు. థాంక్స్. తప్పకుండా తీసుకుంటాం బాబు. అమ్మా, మన పిల్లలందరూ ఇప్పుడే కదమ్మా భోంచేశారు, ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళు మాత్రమేనా మన బిడ్డలు? అక్కడ వాడలో ఉన్న వాళ్ళు కూడా మన బిడ్డలే కదా. పక్కన వాడలో ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఈ భోజనం పెడతాను. పాత్రలు రేపొచ్చి తీసుకుంటారా? మంచిదండి. నాన్నరా, నువ్వు కడుపు నిండా భోంచేశాక వాడలో ఉన్న వాళ్ళకి పెడదాం. వద్దమ్మా, అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత నేను తింటానమ్మా. నా తండ్రి రామా, రా నా బంగారం. సరే సరే, రండి వెళదాం. పిల్లలు, రాధమ్మ భోజనం తీసుకొచ్చారు, అందరూ రండి. అమ్మా, నేను బువ్వ తినలేదు కదా, అందువల్ల నాకు నిద్ర పట్టట్లేదమ్మా. మీరు కరెక్ట్ టైంకి బువ్వ తీసుకొచ్చారు, థ్యాంక్ యూ. నేను మీకు ఒక ముద్ది ఇవ్వనా? రా తల్లి. అమ్మా, ఈడు బాబుకి మా అమ్మ నాన్న నన్ను కట్టబెట్టేటప్పుడు నేనెంతో సంతోషంగా ఉంటానని కట్టబెట్టారమ్మా. కట్టుకున్నాకే తెలిసింది ఆడో తాగబోతని. వారంలో 3 రోజులు మీరు పెట్టే కూడు తినేనమ్మా, నేను నా బిడ్డ బతుకుతున్నా. నిజం చెప్పాలంటే తల్లి పాలివ్వడానికి కూడా మీరు పెట్టే కూడనమ్మా బలాన్ని ఇస్తుంది. నేను మాత్రమే కాదమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. అవునమ్మా, ఈ పుణ్యం అంతా నీ బిడ్డకే చేరుతుందమ్మా. ఇదెవరికి? ఫర్ కాలి. అమ్మా, 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 రాధమ్మా. అయ్యయ్యో, రాధమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యయ్యో, రాధమ్మ వెళ్ళిపోయిందా? నా ప్రాణం నువ్వమ్మా, ఎప్పుడు విడని బంధం అమ్మా. అమ్మా అమ్మా, నువ్వే కదమ్మా నన్నే నడిపే అడుగే అమ్మా. పిల్లలందరూ దిక్కు లేని వాళ్ళు అయిపోయారు, ఇక వీళ్ళకి ఎవరమ్మా దిక్కు? నేనున్నానక్క, ఈ పిల్లలందరినీ అమ్మ నన్ను చూసుకోమనింది, కానీ నన్ను చూసుకోవడానికి ఎవరు లేరక్క. రాధమ్మ చనిపోయిన తర్వాత రోసియే కాళీని చూసుకుంది. వాడికి రోసియే అంతా. కాళీ తను చదువుకోవటం మానేసి మిగతా పిల్లల్ని చదివించాడు. వాళ్ళమ్మ చెప్పిందన్న ఒకే ఒక కారణానికి ఆ రోజు నుంచి ఎదుటి వాళ్ల కోసం జీవించటం మొదలుపెట్టాడు. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఆ వాడ జనమంతా రాధమ్మ స్థానంలో కాళీని చూశారు. వాళ్లకి ఏ సమస్య వచ్చినా ఎంతో నమ్మకంతో ఆశ్రమం తలుపులు తట్టారు. వాళ్ల నమ్మకం వమ్ము కాకూడదని కాళీ తన జీవితాన్ని అర్పించాడు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. అందువల్ల ఆ వాడ జనమంతా కాళీని దేవుళ్లా చూశారు. రుసి, పిల్లలు ఇంకా నిద్రపోలేదుగా. చెప్పు కాళీ. ఏం లేదు, పిల్లలందరికీ వాళ్ళ భోజనం తెస్తానని చెప్పారు కదా, ఆయనకేదో చిన్న ప్రాబ్లం అందుకే భోజనం తేలేకపోతున్నారు. నువ్వే ఫీల్ అవుకు, అంతకన్నా సూపర్ భోజనం ఏర్పాటు చేశాను. 5-స్టార్ హోటల్లో పనిచేసే కుర్రాడు నాకు తెలుసు, వాడిని భోజనం ఇవ్వగలవా అని అడిగాను. క్యారియర్లో సర్దుతున్నాడు. ఇలాంటి భోజనాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మంచి భోజనం తీసుకొస్తున్నాను, పిల్లలు నిద్రపోకుండా చూసుకో. ఓకేనా? ఓకేనా? త్వరగా. చాలా థ్యాంక్స్ తమ్ముడు. పర్వాలేదన్నా, హోటల్ మేనేజర్ అన్నా. సార్, నమస్కారం సార్. ఎవరు అడిగి నువ్వు ఈ భోజనం బయటికి తీసుకెళ్తున్నావు? సార్ సార్, ఇతని మీద ఏ తప్పు లేదు సార్. సార్, నా పేరు కాళీ సార్, రాధమ్మ గారి ఆశ్రమం నుంచి వస్తున్నాను. పిల్లలకి భోజనం కావాలని నేనే అడిగాను సార్. వయసులో పెద్దవాడు అని వదిలేస్తున్నాను,
లేదంటే సార్ సార్ నాకు పెద్ద వయసేం కాలేదు సార్ బాగా టెన్షన్ కోపం వల్ల చిన్నప్పుడే జుట్టు నెరిసిపోయింది సార్ తిట్టాలంటే తిట్టండి కావాలంటే కొట్టండి అంతేకాని పిల్లలకి భోజనం ఇవ్వనని మాత్రం చెప్పకండి సార్ బౌన్సర్స్ ఇతను మెడపట్టుకుని బయటికి అంటేయండి సార్ తీసుకెళ్ళండి సార్ అతను ఏ తప్పు చేయలేదు సార్ సార్ పిల్లల ఆకలితో సార్ మణి మణి అన్నా నువ్వేంటన్నా ఈవేళ ఇప్పుడు ఇట్రా ఏంటన్నా అందరికి కూడు తీసుకొచ్చావా పిలవనా కాదు మణి కొంచెం కొంచెం భోజనం కావాలి మణి ఏంటన్నా ఎప్పుడు నువ్వే కదా మాకు కూడాడతావు అన్నా ఏడాకొనం సేయట్లేదుగా అది కాదురా మణి పిల్లల కోసం ఇవాళ భోజనం ఒక చోట అడిగానరా అది తీసుకొద్దామని వెళ్ళినప్పుడు మెడ మెడ పట్టి నన్ను బయటికి వద్దురా వాళ్ళని వదిలే పిల్లలు ఆకలితో ఉన్నారు పాపం అందరిళ్లలో నుంచి ఉప్పిడికి అన్నం తేగలవమ్మని ఏంటన్నా నువ్వు అలా అడగొచ్చా నీ కూడు తిని పెరిగిన ఒళ్ళన్నా ఇది రండ్రా రండ్రా అందరూ రండి అన్న పిల్లలకి కూడు లేదట ఎలాండి ఎవరింట్లో ఏదుంటే తీసరండి ఇదెవరకమ్మా ఫొకాలి రోసి ఎక్కడి నుంచి వచ్చింది భోజనం నువ్వే భోజనాన్ని పంపావని మేనేజర్ చెప్పాడు నమస్కారం సార్ సారీ బాబు అక్కడ నేను మేనేజర్లా నడుచుకున్నాను ఎందుకంటే హోటల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి పై అధికారులు ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది కానీ ఇక్కడ ఇది నా జీతం డబ్బుతో నేను కొనిపెడుతున్న భోజనం బాబు ఇక్కడికొచ్చి చూశాకే తెలిసిందే మీరు మీకోసం కాకుండా ఇక్కడున్న ఈ పిల్లల కోసం బతుకుతున్నారు అని అలాంటి మిమ్మల్ని నేను మెడపట్టుకుని బయటికి గెంటించాల్సి వచ్చినందుకు మనసుకెంతో బాధగా ఉంది బాబు క్షమించండి సార్ దేవుడు మనిషి రూపంలో వస్తాడని అమ్మ ఎప్పుడు అనేది సార్ ఇవాళ మా అందరికీ మీరే సార్ దేవుడు మీ మేలు మర్చిపోలేదు సార్ ఏమిటి బాబు ఇది